హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రెగ్యులర్గా చేసుకునే రైస్ ఐటమే ఇలా వెజిటేబుల్స్ వేసుకొని పులావ్ చేసుకోవడం వల్ల పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. సో దీనికోసం మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్నే యూజ్ చేసుకోవచ్చు. నేను దీనికోసము క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పొటాటో, టమాటో తీసుకున్నాను. అలాగే రా మసాలాలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా రైస్ క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఇది హీట్ అయిన తర్వాత రా మసాలాలని వేసి వేయించుకోవాలి. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, ఇలా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. క్యారెట్, బీన్స్, ఆలు, క్యాప్సికమ్, ఇవి కాస్త వేగిన తర్వాత చివరిలో టమాటాలను వేసి అలాగే పుదీనా, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వీటిని కాస్త ఉడకనివ్వాలి. ఇందులో మనము బీట్రూట్ని కూడా వేసుకోవచ్చు, అలాగే బఠానీని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకొని మనము పులావ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ని వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకునే వాటర్ కంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ మరుగుతున్న వాటర్లో రైస్ని వేసి ఉడకనివ్వాలి. ఇది సగం వరకు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేవి కలిసిపోతాయి రైస్లో, లేకపోతే ఇలా మొత్తము ఒకటే దగ్గర ఉండిపోతాయి. సో ఇలా అంతా కలుపుకొని రైస్ అనేది ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకి పులావ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా రైస్తో పులావ్ చేసేయడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.